నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ పలు అసెంబ్లీ స్థానాలపై ప్రత్యేక చర్చ సాగుతోంది. అలాంటి వాటిలో ఎల్బీ నగర్ ఒకటి. ఏపీ నుంచి వచ్చి సెటిల్ అయిన ఓటర్లు ఎక్కువగా ఉన్న అసెంబ్లీ స్థానాల్లో ఇది కూడా ఒకటి. హైదరాబాద్ పరిధిలో ఉండే ఈ స్థానంలో ఏపీ సెటిలర్ల ప్రభావం ఎక్కువ. గెలుపోటములని వారే ప్రభావితం చేయగలరు. 2008లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు ఎల్బీ నగర్ కొత్తగా ఏర్పడింది. ఆ తర్వాత 2009లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సుధీర్ రెడ్డి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో గ్రేటర్లో టీడీపీ హవా నడిచింది. దీంతో ఆ ప్రభావం ఎల్బీ నగర్ పై పడింది. అక్కడ టీడీపీ సత్తా చాటింది. టీడీపీ నుంచి బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య గెలిచారు. అయితే 2018 ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ హవా నడిచింది. కాకపోతే అప్పుడు కాంగ్రెస్తో టీడీపీ పొత్తు ఉంది. ఆ ప్రభావంతో ఎల్బీ నగర్లో మరోసారి కాంగ్రెస్ నుంచి సుధీర్ రెడ్డి గెలిచారు. కానీ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం, కేసీఆర్ ఆపరేషన్ ఆకర్షలో భాగంగా సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వదిలి బీఆర్ఎస్ లో చేరిపోయారు. అయితే బీఆర్ఎస్ లో చేరాక అక్కడ ఆధిపత్య పోరు పెరిగింది. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రామ్మోహన్ గౌడ్ సుధీర్ రెడ్డిలకు పడని పరిస్థితి. అలాగే ఎమ్మెల్యేగా సుధీర్ రెడ్డికి కాస్త నెగిటివ్ వస్తుంది. అటు బీజేపీ బలం పెరుగుతోంది. ఇక కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారో క్లారిటీ లేదు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇక్కడ పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. కానీ ఆయన కొడంగల్ బరిలోనే దిగుతారు. కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారో చూడాలి. అయితే ఈసారి ఎల్బీ నగర్లో మూడు పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడిచే అవకాశాలే ఉన్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య పోరు జరగనుంది. అయితే టీడీపీ కూడా ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతోంది. ఇక్కడ టీడీపీ కాస్త బలం ఉంది. ఆ పార్టీ ఓట్లు చీల్చే ఛాన్సు ఉంది. దీనివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది, ఎవరు గెలుస్తారు అనేది ఉత్కంఠ రేపుతోంది.